ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి పాదయాత్ర చేస్తున్నా కావాలంటే కేసీఆర్ కేటీఆర్ మీరు ఒక రోజు నాతో పాదయాత్రకు రండి సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతా సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుని ముఖ్యమంత్రిని చేయండి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేసీఆర్ మోసం చేయని వర్గం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు గాడిదకు రంగు పోసి ఆవు అని నమ్మించడమే కేసీఆర్ నైజమని విమర్శించారు స్కూటర్ మీద తిరిగే స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి 5000 కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు ప్రతిపక్షం ప్రశ్నించడం మరిచి కేసీఆర్ సంకన ఎక్కిందని మతపిచ్చి బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిందని షర్మిల ఆరోపించారు మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకాన్నైనా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉంటే అంత మంది ముసలి వాళ్ళకు వితంతులకు వికలాంగులకు మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము నిలబడతాం ప్రతి పేద కుటుంబం పక్షాన మేము నిలబడతాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది కేసీఆర్ నియంత పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి కేసీఆర్ అవినీతి అక్రమ పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అది సాధ్యం చేస్తుందని మీకు మాటిస్తున్నాం మరొకసారి మీరు పనులు మానుకొని మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలని వినాలని ఆశీర్వదించాలని వచ్చారు మీ ప్రేమకు మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్